భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ఓడుగూడెం ప్రాంతంలో హైటెన్షన్ విద్యుత్ వైరు తెగపడటంతో 4 ఇళ్లలో గృహోపకరణాలు కాలిపోయాయని విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. గతంలోనూ 2 ఈ హైటెన్షన్ విద్యుత్తు లైన్ వల్ల చనిపోయారని అయిన అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి విద్యుత్ హైటెన్షన్ లైన్ నివాసాల మధ్య నుండి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. సంవత్సరం నుంచి ఇక్కడ ఈ లైన్స్ మొత్తం కింద చాలా ఇబ్బందులు పడి చాలా అసలు అవస్థలు పడి కరెంట్ ఎన్నో యాక్సిడెంట్ కూడా జరిగింది. 2 యాక్సిడెంట్లు జరిగినాయి. 2 ముందు చనిపోయారు కూడా ఈ లైన్ కింద. అయినా ఎవరు పట్టించుకోవట్లేదు దీని గురించి. ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఈ లైన్కి మార్చే పరిస్థితి లేదు. ఇప్పటిదాకా దయచేసి ఈ లైన్ కింద జనాలు చాలామంది బతుకుతున్నారు. ఈ లైన్ డైవర్ట్ చేసేసి ఇమీడియట్లీగా వేరే లైన్ మెయిన్ రోడ్డుకి ఈ లైన్ డైవర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అధికారులు ఏముంది, మీరు పై అధికారులకు కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి. మాదేముంది, మేము మిత్రమాత్రంలో ఉంటాం. ఇంతకుముందు తీసుకెళ్ళాము ఇంతకుముందు వచ్చారు కూడా. వెంకటరావు గారు వచ్చినప్పుడు చెప్పినాం. అప్పుడు కూడా వాళ్ళు కూడా అదే మాట తీస్తున్నారు, లైన్ డైవర్ట్ చేపిస్తామని చెప్పారు, ఇష్టమని చెప్పిస్తున్నారు అన్నారు. అదే కండక్టర్లు కూడా అట్లాగే జరుగుతూ మార్చారు. కానీ దీని గురించి పట్టించుకునే నాదులు లేదు. ఇప్పుడు దాకా సార్ ఎలక్షన్లు అప్పుడు వస్తారు, మామూలుగా తిరుగుతారు, మమ్మల్ని వెళ్ళిపోతూ ఉంటారు ఎవరు వాళ్ళు. కానీ మామూలుగా ఈ టైంలో మాత్రం అవసరం పడితే మన జనాలకి ఇబ్బంది పడుతుంది, మేము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ప్రాణ నష్టం ఇంటి మీద పడ్డది. ప్రధాన వస్తువు ఏం పిల్లలకి కానీ ఏం జరగలేదు. బయట ఆడుకున్నది పిల్లలకి చాలా ప్రమాదం జరిగేది. ఈరోజు మరి ఈ హైటెన్షన్ లైన్ వల్ల ఉన్న ఇంట్లో ఉన్న ఉపకరణాలన్నీ ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ ఫ్యాన్స్ కానీ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. పక్కనే మసీద్ ఉంది, మసీద్లో ఉన్నవి కూడా అదే శుక్రవారం కాకపోవడం ఒక మంచిదైంది. ఈరోజు అదే శుక్రవారం అయితే ఎంత ప్రాణ నష్టం జరిగేది. దీన్ని ఖండిస్తూ నేను సభ్యుని వాళ్ళకి మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాను, ఈ హైటెన్షన్ లైన్ అనేది తొలగించమనేసి. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా బింబక నీరు ఎత్తినట్టు ప్రభుత్వం ఉంటుంది. సబ్స్టేషన్ వాళ్ళు కానీ ఏఎల్డీలు కానీ అంతే ఉంటున్నారు. ఇట్లా 3 ఇళ్ళు జరిగినాయండి. మసీదు, మసీద్ పక్కన ఇంకో ఇల్లు, మా ఇల్లు, మా ఎదురింగి ఇల్లు, 4 ఇళ్ళ వరకు ఇదే జరిగింది. ఇంట్లో ఉన్న ఇప్పుడు కరెంటు వస్తే ఎన్ని ఉపకరణాలు పోయినా కూడా మాకు తెలుస్తుందండి. ప్రాణ నష్టం ప్రస్తుతానికి ఏం జరగలేదండి. ఏంటంటే పిల్లలు కానీ ఆడుకోవడానికి మా పిల్లలు అయితే అదే టైం బయట ఉంటారు, ఇవాళ పండుకొని ఉన్నారు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదండి. గతంలో చాలాసార్లు జరిగినాయి ప్రాణ నష్టాలు. అప్పుడు కూడా పట్టించుకునే నాదులు లేరండి. గతంలో కూడా ఈ హైటెన్షన్ లైన్ గురించి రాజకీయ నాయకులు కానీ సభ్యులు వాళ్ళు పట్టించుకోవచ్చు. దీని గురించి రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఏది పట్టించుకోవడం లేదండి. ఎన్నిసార్లు కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. ఈరోజు మాత్రం వీడి మీడియా ద్వారా గట్టిగా తెలియపరచుకుంటాను. మా ఇంటి పక్కన ఉన్న వీళ్ళు కూడా సార్లు కంప్లైంట్లు పెట్టారు. అయినా సరే